నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి స్నాపన తిరుమంజనం. శ్రీవారి పాదాలకు బంగారు బావిలోని పవిత్ర జలాలతో తిరుమంజనం. తిరుమల నారాయణగిరి శిఖరంపై వైభవంగా ఛత్రస్థాపనోత్సవం. తిరుపతి కపిల తీర్థంలో వేడుకగా ఆది దంపతుల ఉంజల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వరుల దర్శనంతో తరించిన భక్తులు. తిరుమల శ్రీవారు తాత అని సంబోధించిన భక్తవరేణ్యుడు. తీర్థ కైంకర్యంతో స్వామి సేవలో తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్నానపీఠంపై వెంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజ, పవిత్ర హోమం పూర్తి చేసి వైఖానస ఆగమముక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్దజీయ, చిన్నజీయ స్వామివార్ల నేతృత్వంలో కన్నుల పండుగగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. అభిషేకానంతరం తులసిమాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో సోమవారం శ్రీవారి పాదాలకు ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల చెంత సోమవారం ఛత్రస్థాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల ఏడుకొండల్లోని అత్యంత ఎత్తైన శిఖరం నారాయణగిరి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటగా ఈ పుణ్యస్థలంలో పాదం మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో 2 గంటల తరువాత పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలను సిద్ధం చేసుకుని రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణగా మేదలమెట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకొని బంగారు బావి నుంచి తీసుకువచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అలంకారం, పూజ, నైవేద్యాలను సమర్పించారు. ఆపై వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమల నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆనంద్ బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, తిరునిలయం బాలాజీ సన్నిధిలో స్వామివారి పవిత్రోత్సవాలు, అలాగే మనగుడి పూజా సామగ్రి సిద్ధం చేసే కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యాపార ప్రకటన కరపత్రాన్ని ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ బాలరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఆనంద్ బాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో పూలమాలలతో సుందరంగా అలంకరించిన శేషవాహనంపై స్వామిని కొలువు తీర్చారు. వేదమంత్రాల నడుమ ఉభయదేవీని సమేత స్వామివారి కళ్యాణ క్రతువుని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమానికి పూజా సామగ్రిని సిద్ధం చేశారు. ఈ నెల 15వ తేదీ శ్రావణ శుక్రవారం నాడు జరగనున్న మనగుడి కార్యక్రమం నాడు పూజల్లో పాల్గొనే సువాసినులకు పసుపు, కుంకుమ, కలకండ, కంకణాలు, అక్షింతలు, పుస్తక ప్రసాదాలను అందజేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో పూజా సామగ్రిని పంపిణీకి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిపి సిబ్బందితో పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమలలో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గాను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యాపార ప్రకటనల వివరాలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కరపత్రాన్ని హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఉంజల సేవ నయన మనోహరంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఈ ఆలయంలో ఉంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఉంజల మండపంలో కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం వేదం, గానం, నాదం నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించారు. భక్తులు ఈ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి బాలాలయంలో కొలువు తీర్చారు. హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ పుణ్యక్షేత్రం పూర్వగిరి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కూడా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కడప జిల్లా నందలూరులోని శ్రీ ముత్తుమారియమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముత్తుమారియమ్మతో పాటు మారెమ్మ, పోతురాజు వార్ల మూర్తులను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ భక్తులు ఊరేగింపుగా ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అంబలిని నైవేద్యంగా సమర్పించారు. తమ ఎలవేలుపు అయిన శ్రీ ముత్తుమారియమ్మను భక్తి శ్రద్ధలతో సేవించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని కడప జిల్లా వ్యాప్తంగా 400 ఆలయాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కడపలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లాలోని ఆలయాలకు పూజా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. డిపిపి ప్రోగ్రాం సహాయకులు, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు, కుంకుమ, అక్షింతలు, కలకండ, రక్షా కంకణాలు, పుస్తక ప్రసాదాలను ఆయా ఆలయాలకు పంపిణీ చేశారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో పాటు వివిధ పల రసాలతో వేదమంత్రోచ్చారణ నడుమ స్వామి అమ్మవార్లను అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని కనులారా దర్శించుకుని తరించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ మహాశక్తి హనుమాన్ మందిరంలో శ్రావణశుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం సహస్ర లింగార్చనను వైభవపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయంలో స్వామివారికి అభిముఖంగా సహస్ర లింగాలను లింగాకారంలో ఏర్పాటు చేసి సహస్ర లింగార్చనలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బిల్వ పత్రాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో తులాభారాలు నిర్వహించి గోశాలలోని గోవులకు నివేదనలు అందజేశారు.
దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం భక్తులతో శోభిల్లింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయంలో జరిగిన రాహుకేతు పూజలలో పాల్గొన్నారు. అనంతరం రుద్రాభిషేకం, పాలాభిషేకాలను జరిపి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను పీఠంపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. సహస్ర ధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయులయ్యారు. అలాగే నారాయణవనంలోని టీటీడీ అనుబంధ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని కళ్యాణ మండపానికి వేంచెప్పు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో శ్రీ రాధాకృష్ణుల ఊంజల సేవ రమణీయంగా జరిగింది. ఏటా శ్రావణ మాసంలో కృష్ణాష్టమి పర్వదినానికి ముందు శ్రావణ ఏకాదశి మొదలు శ్రావణ పౌర్ణమి వరకు 5 రోజుల పాటు రాధాకృష్ణులకు ఊంజల సేవ జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అందమైన వేదికపై పుష్పతోరాలు, పండ్లమాలలతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన ఊయలలో రాధాకృష్ణులను కొలువు తీర్చి ఊంజల సేవను నిర్వహించారు. రాధాకృష్ణుల అద్భుత దర్శనం తిరునగరి వాసులను మంత్రముగ్ధుల్ని చేసింది. భక్తులు హరేకృష్ణ భజనలు చేస్తూ భక్తి పరవశంలో ఊలలాడుతూ ఊంజల సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన భక్తాగ్రేసరులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీవైష్ణవ తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణమాడవీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీవారు వివిధ ఉత్సవాలలో మాడవీధిలో విహరించే సమయంలో తొలి హారతి తిరుమల నంబి సన్నిధి నుంచే ఆయన వంశీయులు స్వామివారికి అందించడం విశేషం. ఈ సందర్భంగా శ్రీవారి భక్తాగ్రగణ్యుడు తిరుమల నంబి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీ వైష్ణవ తత్వ ప్రచారానికి, వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గమధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలమని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా
ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థకైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరమతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికీ శ్రీవారికి నిర్వహించే తీర్థకైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణమాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసునికి కైంకర్యం చేసి తరించిన చాలామంది ఆళ్వార్లు ఆచార్యులు అంతా ఉన్నారు. అందులో మొట్టమొదటి ప్రథమ ఆచార్య పురుషుడు కొండకు వచ్చి దేవునికే ఇక్కడనే ఉండి కైంకర్యం చేయడం ఉద్దేశంతో పట్టుదలతో ఇక్కడ వచ్చి ఉండే మొట్టమొదటి ఆచార్యుడు తిరుమల నంబి, అంటే ఆయన శ్రీశైల పూర్ణులు అనేసి మనకు పేరు. స్వామివారికి తీర్థ కైంకర్యము, వేదపారాయణ కైంకర్యము, పుష్పకైంకర్యము, అన్ని కైంకర్యములు చేశారు ఆయన. ఎప్పుడు దేవుడికి ఆయన తాత అని పిలిచాడో ఆ వంశాన్ని తాతాచార్య వంశాన్ని పేరు వచ్చింది. ఆ ఇప్పటికీ అది ఆయన చేసిన కైంకర్యాలు, ఆకాశ తీర్థ కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, అన్ని కైంకర్యాలు, వేదపరణ కైంకర్యం, అన్ని ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడలోని శ్రీ కోదండ రామాలయంలో మనగుడి కార్యక్రమాలు వేడుకగా జరుగుతున్నాయి. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజలో భక్తులు పాల్గొని తరించారు. అలాగే కృష్ణాజిల్లా జగ్గైపేటలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, మచిలీపట్నంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వేకువజామునే గంగానమ్మ వారికి స్నపనాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. తర్వాత సుగంధ భరిత పుష్పాలు విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి లలిత సహస్రనామాలను పారాయణం చేశారు. తర్వాత గంగానమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని రాజీవ్ నగర్లో గల శ్రీ కోదండ రామాలయంలో మనగుడి కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలోని శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు జరిపారు. ఆ తర్వాత సువాసినీలు సంప్రదాయ వస్త్రాలను ధరించి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని సేవించి తరించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే జిల్లాలోని బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రంగురంగుల గాజులు, స్వర్ణాభరణాలు, వివిధ సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత శ్రీచక్రానికి కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడప నగరంలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వారిని కొలువు తీర్చి అర్చకుల సూచనల మేరకు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక కడప జిల్లా కమలాపురం మండలం రామాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ సమేత మోక్షనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆ తరువాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. ఆపై శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. చిత్తూరు సంతపేటలో వెలిసిన శ్రీ పార్థసారథి సమేత శ్రీ భక్త పాండవ ద్రౌపది అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన సప్పరంలో ధర్మరాజు సమేత ద్రౌపది అమ్మవారిని, శ్రీకృష్ణార్జున భీమ నకుల సహదేవాది పాండవులను కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని నగరంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాది నీరాజన వేదికగా జరిగిన వయోలిన్ వాద్య సంగీతం వీణుల విందుగా సాగింది. విజయనగరం చెందిన ద్వారం దుర్గాప్రసాద్ వయోలిన్పై సంగీత స్వరాలను పలికించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై అభినయ నేషనల్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కళాకారులు పలు పౌరాణిక అంశాలను చక్కని వాచకం హావభావాలతో ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిటి మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.